మంచి చట్టాన్ని అమలు చేసినంత వరకే మీరు పోలీసులు చట్టాన్ని మీ చేతల్లో తీసుకుంటే మిమ్మల్ని ఎట్ట కంట్రోల్ చేయాలో చేసే బాధ్యత పౌరులకు ఉంది ఆ విషయం గుర్తుపెట్టుకుని ఎంతమంది చెప్తారా డీజీ అంటాడు బ్రహ్మాండంగా జరిగిందంట ఈ డీజీ ఎక్కడికి పోతాడు తెలుసా శారదాపేట పోతాడు ఎందుకు అక్కడే పోతేనే వీళ్ళందరికి ఇది ఆ స్వామి దేరికి ఇంకొక ఆయన మొన్న ఒక ఆయన ఆర్టీసీకి ఇచ్చిన ఆ దొంగ దేరికి ఆయన కూడా పోతాడు కానుకలన్నీ సమర్పించాలి కదా నిన్న ఒక ఈవోని సస్పెండ్ చేశారు ఇక్కడ దుర్గమ్మ గుడి ఆయన కూడా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు ఏమండి ముఖ్యమంత్రి సిగ్గుందా నీకు బుద్ధుందా నీకు అడుగుతున్న క్వశ్చన్ ఒక నువ్వు ఊడిగం చేయడానికి ఒక స్వామిని అడ్డం పెట్టుకొని ఆ స్వామి కూడా దొంగ స్వామిని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మోసం చేయాలనుకుంటే నిన్ను ప్రజలందరిని మోసం చేస్తూ ఎవడు తప్పు చేసినా అక్కడికి పోయి కానుకలు సమర్పిస్తే ఆయన భోగాల కోసం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారా మీరు ఆమె ఆస్క తీసుకొస్తాను ఎన్ని గట్స్ ఉండాలి ఏసీబీలో రైడ్ అయిన వ్యక్తి ఆ స్వామి దగ్గరికి పోతే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఈ ముఖ్యమంత్రి ఎండార్స్ చేస్తే ఇంకేముందండి రాష్ట్రంలో రాష్ట్రంలో ఆన్సర్ నువ్వు పోయావు నీ డీజీ పోతాడు నువ్వు పోయావు ఐపీఎస్ ఆఫీసర్లు పోతారు ఇది చీకటి రాజ్యం చీకటి పాలన ఇవన్నీ అడగకుండా ఉంటే ఏమవుతుందండి ఆయన చేసేది క్షుద్ర పూజలు మమ్మల్ని అందరూ ఆ స్వామి ఆయన కోసం క్షుద్ర పూజలు చేసి చంపు చూస్తాను నేను కూడా స్వామి సర్వత్యాగాలు చేసిన వాళ్ళు స్వాములు భోగాలను వాళ్ళు స్వాములు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అందుకే చాలామంది చెడ్డ పేరు వస్తూ ఉంది ఎందుకు మీకు పవర్ ఎందుకు మీకు వ్యామోహం ఎందుకు వేరే మతస్థులు కూడా మీరు వెనకేసుకు వచ్చే పరిస్థితికి మీరు సోములా ఆన్సర్ దిస్ పక్కన రామతీర్థంలో రాముడు తలదీసేసే ఈ స్వామి మాట్లాడు ఏం స్వామి అండి నువ్వు రాముడు తలదీహేసే మాట్లాడిన ఈ స్వామి హిందూయిజాన్ని ప్రమోట్ చేస్తాడండి ఎక్కడికి పోతున్నారండి మీరు యు ఆన్సర్ దిస్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి పైరుల కోసం పోతున్నారు మీరు తప్పిది స్వచ్ఛందంగా ఉంటే స్వామిని గౌరవిద్దాం స్వామి దేవుడికి పూజారిగా ఉండాలి తప్ప దేవుడి తరపున దేవుడి పేరు చెప్పి అష్టభోగాలను భవించే వ్యక్తిగా ఉండకూడదు ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది